हेलो वेलकम टू टेक बाय लवली तेलुगु चैनल। सो ई रोज मनम चूसेद्दाम वालंटीर्स कार्ड नुंची राइस कार्ड नुंची पर्सन नी एला स्प्लिट चेस्तारो एला डिलीट चेस्तारो चूसेद्दामंडी। स्प्लिट चेयालंटे कार्ड लोंची स्प्लिट चेयालंटे डायरेक्ट गा स्प्लिट चेयोच्चु। ओन्ली डिलीशन्स ओन्ली डेथ केसेस मात्रमे जरुगुतुन्नायंडी। बर्त केसेस मात्रमे याड चेयगल्तामु लेकपोते चेयलेमु। డిలీట్ చేయాలన్నా ఎవరిని యాడ్ చేయాలన్నా కనీ కంపల్సరీగా వాళ్ళకి ఈకేవైసీ అనేది అయి ఉండాలండి। డిలీషన్ కోసమైనా బర్త్ యాడింగ్ కోసమైనా బర్త్ సర్టిఫికేట్ కావాలండి। బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉండాలి। డిలీషన్ కోసమైతే డెత్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది। ఓన్లీ స్ప్లిట్ అవ్వాలంటే డైరెక్ట్గా వాళ్ళ కొడుకు యొక్క రేషన్ కార్డులోకి వాళ్ళ వైఫ్ని పంపించి తర్వాత స్ప్లిట్ చేయాలండి। డైరెక్ట్గా అయితే స్ప్లిట్టింగ్స్ జరగవు। కొడుకు యొక్క భార్య మాత్రమే వాళ్ళ అత్తగారి వాళ్ళ రేషన్ కార్డులోకి యాడ్ చేసి తర్వాత డైరెక్ట్గా స్ప్లిట్ చేసి వాళ్ళకి న్యూ రైస్ కార్డు పంపిస్తారండి। మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। ఎవరైతే మేల్ ఉండి అతనికి మ్యారేజ్ అయి ఉంటుందో తన వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీకి యాడ్ చేసి తర్వాత వాళ్ళిద్దరి పేరుని స్ప్లిట్ చేస్తారు ఫర్ న్యూ రైస్ కార్డ్। అర్థమవుతుందా? సో అనర్హతలు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయి ఉండాలి, వెట్ల్యాండ్ ఎక్కువ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి ఏమైనా వెహికల్స్ వాళ్ళ మీద ఉంటే గనక వాళ్ళైతే రిజెక్టెడ్ ఫర్ రైస్ కార్డ్ అండి। 1000 square feet కంటే తక్కువ ఉండాలి వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్। 4-wheeler అనేది ఉండకూడదు, చూస్తున్నారు కదా। ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు। 3000 units కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ రాకూడదు। 10 ఎకరాల కంటే ఎక్కువ వెట్ల్యాండ్ కానీ డ్రై ల్యాండ్ కానీ ఉండకూడదని ఇన్కమ్ ట్యాక్స్ మనకి 1.5 lakh వరకే ఇచ్చారు। 1.5 lakh అంటే మినిమమ్, అది ఎవరు పే చేయరు। సో 1.5 lakh కంటే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికి కానీ వాళ్ళకి న్యూ రైస్ కార్డ్ అనేది రాదు। ప్రతిదీ మనకి AEPDS యాప్లో అనేది ఈకేవైసీ జరిగి ఉండాలండి ప్రతి పర్సన్కి। ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డెత్ కేసెస్ నో నీడ్, but they have to delete na। so thank you for watching, thank you, bye bye।